ఇంకొక మాట మాట్లాడటం జరుగుతుంది సార్ రాపాక వరప్రసాదరావు గారు మీకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మొక్కువే ఉంటే మీరు మాట అన్నారు నాకు రెండు వేల మంది ఇప్పుడు అంతమంది ఉన్నారు రెండు వేల మంది ఎక్కువ ఉన్నారు ఇప్పుడు రెండు వేల మంది మన వాళ్ళు తక్కువ ఉన్నారని చెప్పి మీరు మాట్లాడటం జరుగుతుంది ఈ విధంగా మాట్లాడుతూ మా ఎస్సీ ఎస్టీ సోదరులు మరియు కాపు సోదరుల మధ్య జన మధ్య చిచ్చులు పెట్టి మీరు రాజకీయంగా ఎదగాలి జన సైనికుల్ని లొంగపరచుకోవాలని చూస్తున్నారని నాకైతే అర్థమైంది సార్ దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ చూ కూడా గమనించాలి సోదరులారా ఈ కుల పిచ్చితో కుల గజ్జితో ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దీన్ని మీరు గమనించాలి వీళ్ళు చేసేది ఏంటి అంటే మతాల మధ్య గొడవలు పెడతాం కులాల మధ్య చిచ్చులు రావడం తర్వాత వాళ్ళని మేమే బదిరించామని చెప్పి సంఖలు గుద్దుకుంటూ లొంగ బర్చుకోవడానికి చూస్తున్నారు సోదరులారా దయచేసి గమనించండి ఇటువంటి కుటీర రాజకీయాలు చేసే కుళ్ళు రాజకీయాలు చేసే వీళ్ళని మీరు గుర్తుపెట్టుకుని రాబోయే కాలంలో నిజాయితీగా ఓటేడి ఈసారి రోజు నియోజకవర్గంలో మనమంటే ఏంటి జన సైనికుల పవర్ ఏంటి జనసైనికుల దొమ్ము అన్నది ఖచ్చితంగా వీళ్ళకైతే చూపించాలి అదేవిధంగా వైసీపీ సోదరులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను జనసేన పార్టీ తరఫున గెలిచినా కానీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగిందని రాపకవర్ప్ర గారు చెప్పడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనం మనం కలిసి పని పనిచేద్దామన్నారు అందుకని అప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పని చేస్తున్నానన్నారు పరిణామం బాగానే చెప్పారు తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే ఇక్కడ బొంతు రాయేశ్వరరావు గారిని అతను నిజంగా తొమ్మిది సంవత్సరాల నుంచి రోజుల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వైసీపీ పార్టీని ముందుకేస్తున్నారు పాపం అతన్ని ఈ రోజున వెనక్కి నెట్టేసి వీళ్ళ చేసే ఈ రాజకీయాల్లో అతన్ని మోసం చాలా దారుణంగా మోసం చేసి దయచేసి వైసీపీ కార్యకర్తలు అందరూ గమనించండి నిన్న కాక మొన్న వచ్చినటువంటి వ్యక్తులు రాజకీయంగా ఎదగడం కోసం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పాత్రల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి ఇప్పటికైనా గమనించి రాజకీయాన్ని రాజకీయంగానే చేయండి మనం రాజకీయంగా శత్రువు ఏమో కానీ మనం ఇప్పటికీ వ్యక్తిగతంగా అయితే మిత్రులమే ఎందుకంటే మనకే మనకి ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు కానీ తగదాలు కానీ ఇటువంటి ఏమీ లేవు రాజకీయంగా మాట మాట అనుకుంటాం అది అక్కడ వరకే కానీ వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జన సైనికుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు సార్ ఏం జవాబు చెప్దాం అనుకుంటున్నారు సార్ అంటే మిమ్మల్ని గెలిపించినందుకు మీరు చేసేది ఏంటి అంటే జన సైనికుల మీద కేసులు పెట్టడమా సార్ అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను కానీ మీరు చేసేది చాలా పెద్ద తప్పు గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా తెలుసుకుని మసలుకుంటే మీకు నిజంగా ఉంటే ఏ పార్టీ మీద అయితే మీరు బీఫం తీసుకుని గెలిచారో ఉచితంగా ఫ్రీగా బీఫోమ్ తీసుకుని మీరు జనసేన పార్టీ తరఫున గెలవడం జరిగింది తర్వాత ఎంత అయిందన్నది మీకు తెలుసు ఆ ఖర్చు అంతా పెట్టుకున్నది ఎవరై అంటే మేము మా జన సైనికులం నాలాంటి ఎంతోమంది కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉంటారో బయట దేశంలో గల దేశాలు పనిచేసుకుంటే ఎలక్షన్ సమయంలో వచ్చిన వారు వీళ్ళందరూ ఖర్చు పెట్టిన డబ్బుతో మేము పెట్టిన భిక్షతో మీరు గెలవడం జరిగింది కాబట్టి మేము పెట్టిన డబ్బు కానీ ఇది కానీ మాకేమొద్దు సార్ రాజీనామా చేసి వెళ్ళిపోండి సార్ రాజీనామా చేసి వెళ్ళిపోయి నిజంగా మీ దొమ్ము చూపించండి సార్ రెండు వేల మంది ఎక్కువ ఉన్నారని చెప్పారు కదా ఆ దొమ్ము చూపించి రోజు నియోజకవర్గంలో గెలిచి మీరు చూపించండి సార్ మీకు రెండు వేల పద్నాలుగులో ఎన్ని నోట్లు వచ్చినాయి మూడు వందల పద్దెనిమిది ఓట్లు ఈసారి గనక ఈ విధంగా చేసి మీరు గనకెళితే నాకు తెలిసి అవి కూడా రావు అది అందరికీ తెలిసిన విషయమే దయచేసి తప్పుగా మాట్లాడటం అన్నది మానుకోండి సార్ మనస్ఫూర్తిగా గుండెల మీద నుంచి రావాలి సార్ మాటలు వస్తే నాలుగుకి ఉంది కదా అని చెప్పి ఏదో మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ మీరు మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకుని చూస్తే ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఏ తోపు చేసినా అంత కూడా తెలుస్తుంది ఎందుకంటే ఏ ఎండగా పడుతూ ఒక పార్టీలో తిన్నగా లేకుండా ఒక మొక్కలో చెప్పాలంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి భజన చేసుకుంటూ వెళ్ళే రాజకీయ నాయకుల్ని ఇక్కడ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి మేమైతే చెప్తున్నాం రాపక వరప్రయాదరావు గారు ఒక్కడైతే చెప్పదలుచుకున్నా నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వారు ఎంతమంది వచ్చినా ఎంత బురద జల్లాలని చేసినా కానీ ఊడదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రాజోలు గడ్డ జనసేన అడ్డ ఇది ఎన్నాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాజోలు నియోజకవర్గంలో ఉన్నది నిస్వార్థ జన సైనికులు దేనికి లొంగేవాళ్ళు వాళ్ళైతే కాదు సార్ రాపాక వరప్రసాదరావు గారు ఒకసారి మరోసారి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా గాలికి ఎగిరిపోయే పార్టీ జనసేన పార్టీ కాదు సార్ పునాదుల నుంచి వచ్చిన పార్టీ సార్ ఖర్చుగా అట్లాగే ఉంటుంది కాకపోతే ఏ గాలి ఎట్టేస్తే అటు పచ్చగాలి వేస్తే అటు లేకపోతే పసుపు గాలి వేస్తే ఇటు వెళ్ళిపోయి ఊగిపోయేది మీరు సార్ రాపాక వరప్రసాదరావు గారు మీరు కూడా మా పార్టీ కోసం మాట్లాడటం హాస్యాస్పదం సార్ ఇది ఎట్లా ఉందంటే శ్రీరెడ్డి వచ్చి బురద జల్లి సినిమా సినిమా రంగంలో సినిమా రంగంలో అది జరుగుతుంది ఇది జరుగుతుందంటే బురద జల్లుతూ మాట్లాడుతూ మళ్ళీ అదే సినీ రంగంలో అదే సినీ రంగం మీద బతుకుతున్న క్యారెక్టర్ శ్రీరెడ్డి సార్ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చేసేది కూడా అదే విధంగా ఉంది ఎక్కడైతే కూడెడుతున్నారో అక్కడే తిట్టి మళ్ళీ అదే కూడు తినడానికి ప్రయత్నిస్తున్నారు సార్ ఇది తప్పు మీకు నిజంగా బలం ఉంది రోజు నియోజకవర్గంలో ఆ బలాన్ని మీరు చూపించుకోండి నిజాయితీగా చూపించుకోండి మొగాళ్ళ చూపించుకోండి అంతేగాని ఒక బీఫామ్ మీద ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి దొడ్డుదారిని మేము వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తున్నాం చేస్తున్నాం అన్నది చాలా తప్పు సార్ ఒకసారి మీ గుండె మీద చెయ్యేసుకుని మీరు చేసేది తప్ప రైటా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి రాపాక వరప్రసాదరావు గారు ఇంకొక విషయం ఏంటంటే రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎప్పుడు ఎప్పుడు బలంగానే ఉంటుంది మొట్టమొదటిగా గెలిపించుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది తప్ప పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఉద్యోగాలు మానేసుకుని విదేశాల నుండి స్వదేశాలకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి పార్టీ కోసం పనిచేసాం సార్ మిమ్మల్ని చూసి చేయలేదు సార్ లక్ష లక్ష రూపాయలు ఇస్తానైనా కానీ ఓటు అమ్ముకునే క్యారెక్టరు మాది కాదు సార్ రోజు వర్గంలో ఉన్న జనసైనికులు సైనికులు కూడా కాదు సార్ లచ్చ పోనగానే లచ్చణంగా ఉంటాం సార్ రాజులలో సార్ గోదావరి సార్ కోనసీమ ముద్దు బిడ్డలం సార్ పౌరుసం అలా ఉంటుంది సార్ రోజు అలా ఉంటుంది సార్ అభిమానం అలా ఉంటుంది సార్ కానీ ఏ అభిమానం ఏ ప్రేమ ఏ ఆప్యాయత అయితే ఉంటుందో దాన్ని చూపిస్తూ ఉంటాం సార్ అలా కాదని చెప్పి తోకాడిస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు తెలుసు ఎందుకంటే మీరు కూడా రాజులలో మన కోసం మనం మనం చెప్పుకోవనవసరం అవసరం లేదు రాపక వరప్రాదరావు గారు దయచేసి మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానం ప్రేమ ఆప్యాత ఉంటే వెళ్ళిపోండి రాజీనామా చేసి వెళ్ళిపోండి మిమ్మల్ని ఎప్పుడు ఆపట్ల ఏ ఒక్క జన సైనికుడు కూడా మిమ్మల్ని ఆపట్లేదు మీకు ఎప్పుడు తలుపులు ఓపెన్ చేసే ఉన్నాయి వదిలేసాం వెళ్ళిపోండి రాజీనామా చేసి వెళ్ళిపోండి సక్రమంగా వెళ్ళిపోండి అంతేగాని బురద జల్లేద్దాం నోటికి ఏదో వస్తాయో మాట్లాడేద్దాం అంటే మాత్రం కరెక్ట్ కాదు సార్ ఎందుకు సార్ ఇలా మాట్లాడటం దయచేసి అర్థమైంది అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ ఉన్నది ఆకాశం లాంటి పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు ఒక బురద జలిదాని ఎలా పైకి సెత్తే అది వచ్చి మీ ముఖం మీద పడుతుంది ప్రత్యేకించి మీ మీద పడుతుంది అటువంటి ప్రయోగాలు ప్రయత్నాలు చేయకండి సార్ ఎందుకంటే సైంటిస్ట్ లాగా ఇలా గాలిలోకి అలా నీళ్ళు ఎగరేసి ఆ నీళ్ళు ఆకాశం మీద బురదేసేది కదా అనుకుంటారేమో అది మళ్ళీ మీ మీద పడితే కొంచెం ఆలోచించుకోండి సార్ జనసేన పార్టీ గురించి మాట్లాడే ముందు మీకు అభిమానం ఆప్యాయత ప్రేమ ఉంటే చూపించుకునే విధంగా చూపించుకోండి ఇంకా ముగించే ముందు ఇంకొక విషయం ఏంటంటే నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రోజులు కుర్రాడుగా చెప్తున్నా రోజు గడ్డ జనసేన అడ్డ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను రాపాక వరప్రేదరావు గారు మీరు ఏ పార్టీలో ఉంటారన్నది మాకు అనవసరం మా పార్టీ నుంచి మాత్రం రాజీనామా చేసి వెళ్ళిపోతానని ఆశిస్తూ మీ జన సైనికుడు మీకోసం కష్టపడ్డ ఒక కుర్రోడిగా అడుగుతున్నాను రాజీనామా చేసి వెళ్ళిపోయచేసి పరాత్మతా జై జై జనసేన జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ Please do like, share and comment. Don't forget to subscribe.